ఈ సమస్యలను నేను స్వయంగా చూశాను, మీరు చెప్పినవి చాలా వరకు, కొన్ని నేను ప్రత్యక్షంగా మీ ద్వారా తెలుసుకున్నాను. బట్ నేను ప్రతి ప్రాంతంలో నాకు ఎంతో కొంత ఒక ఈ నేపథ్యం నాకు తెలుసు, వెనుకబాటుతనం గురించి. ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని, మనకు ఒక దేశం అని రావడానికి ఎంతమంది త్యాగం చేశారు, ఎంతమంది జీవితాలు కోల్పోయారు, అవన్నీ నన్ను చాలా ప్రభావితం చేసినాయి. ఈ వెనుకబాటుతనాన్ని అర్థం చేసుకోవడానికి ఆ ప్రాంతంలోనే పుట్టక్కర్లేదు, కానీ ఆ ప్రాంతం తాలూకు ఆ స్పిరిట్ కానీ తెలుసుకుంటే, దాని ఆత్మను పట్టుకోగలిగితే ఆ బాధ అర్థమవుతుంది. నేను ఎందుకు ఈ ప్రత్యేకించి మేధావుల సదస్సును అడిగానంటే, మేధావులను చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకోగలరు ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు కానీ అనుభవజ్ఞులు కానీ. ఒక తెలుగు రాష్ట్రాలకు ఏర్పడ్డా కానీ, తెలంగాణ కానీ ఆ మిగతా ప్రాంతాలు కానీ, ఎక్కడ కూడా ఎమోషనల్గా ఇంటిగ్రిటీ జరగలేదు రెండు ప్రాంతాల ప్రజల మధ్య. 96-97లో నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చూసామండి, ఇంకా ఎవరు ప్రభుత్వాలు కలిసి పార్టీలు కలిసి కానీ ప్రజల్లో ఆ మమేకం అవ్వలేదు అని. ఎప్పుడు ఒక ప్రత్యేకమైన వేరే ఆలోచన విధానం ఉండేది, నాకు ఎప్పుడు సందేహం ఉండేది ఎప్పుడన్నా కలిసి ఉంటారా అని చెప్పి, ఎప్పుడు విడిపోయే అవకాశాలు ఉన్నాయని ఒక సందేహం ఉండేది. తెలంగాణలో నాకున్న మంచి స్నేహితులు కూడా మీ ప్రాంతం వేరు, మా భాష వేరు, మా యాస వేరు అనేవారికి తప్ప ఎప్పుడు వ్యక్తిగతంగా ఇష్టపడేవాళ్ళు, కానీ ప్రాంతీయంగా విభేదం ఉండేది. కానీ రాను రాను ఇందాక మన రమణ గారు చెప్పినట్టుగా ఎకనమిక్ డెవలప్మెంట్ నాట్ నెసెసరీ ఎకనమిక్ ఇన్ఈక్వాలిటీ, ఆర్థిక అభివృద్ధి ఆర్థిక సమానత్వం అయితే చేయట్లేదు. ఇది చాలా ప్రస్ఫుటంగా నాకు తెలంగాణలో కనిపించింది. ఇది వారికి చాలా కోపాలు తెప్పించినాయి. చాలా న్యూట్రల్గా ఉండి రాష్ట్రం కూడా కలిసి ఉండాలి, తెలంగాణ ఆంధ్ర కలిసి ఉండాలనే నా స్నేహితులు కానీ మేధావులు కూడా ఆ కాలం కలిసే కొద్దీ, అభివృద్ధి ఫలాలకు దూరం అయిపోయే కొద్దీ మేము వేరైపోతామని చెప్పే భావన ఈవెన్చువల్గా చాలా అసలు చాలామంది జరగదు, తెలంగాణ రాదు అనే తిరస్కార భావంతో చూసి వారి భావాల్ని, వారి భావోద్వేగాల్ని, వారు లేవనెత్తిన అంశాలని తొక్కిపడేస్తే అది చాలామంది జరగదు, తెలంగాణ రాదు, ఇలాగే మాట్లాడతారు అని అన్నీ ఈవెన్చువల్ తెలంగాణ వచ్చేస్తుంది. అలాగే ఈరోజు నేను ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని గురించి ఎందుకు ఇంత బలంగా మాట్లాడుతున్నానంటే, చాలామందికి, కొంతమంది రాజకీయ నాయకులకు కానీ నా మధ్యన ముఖ్యమంత్రి గారికి కూడా చాలా ఇబ్బంది కలిగించింది. నువ్వు ఇక్కడ భావోద్వేగాన్ని లేపుతున్నావు, ఉత్తరాంధ్ర ప్రజలు రెచ్చగొడుతున్నావు అంటే, నేను రెచ్చగొట్టడం కాదు, ఒక తప్పు జరుగుతున్నప్పుడు, ఒక వెనుకబాటుతనం ఉన్నప్పుడు దాన్ని గుర్తించకపోతే అది ఖచ్చితంగా ఉద్యమ స్వరూపం తీసుకుంటుంది. అది ఇంకొక ప్రత్యేక రాష్ట్రంగా రమణ గారు చెప్పినట్టుగా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే అవకాశాలు చాలా పుష్కలంగా వచ్చేస్తాయి. ఎందుకంటే మన కళ్ళ ముందే నేను తెలంగాణ చూశాను. ఎందుకంటే తెలంగాణలో చాలా న్యూట్రల్గా ఉండే వ్యక్తులు ఉండేవాళ్ళు, అసలు అవసరం లేదు, ఉమ్మడి రాష్ట్రం ఉంటే బాగుంటుందని కోరుకునే వాళ్ళు కూడా ఈవెన్చువల్గా తెలంగాణ రావాలని దానికి దోహదపడ్డారు. దానికి చాలా పెద్ద పెద్ద న్యాయమూర్తుల స్థాయిలో కూడా దానికి అండగా పలిగారు. ఇదే నేను ఈ దేశాన్ని, ఇంటిగ్రిటీని, సమగ్రతని భంగం వాటిల్లకుండా కలిసి ఉండాలి దేశం, ఇలా చిన్న చిన్న ఇబ్బందులు ఈ వెనకబడుతున్న అడ్రస్ చేయకపోతే రాజకీయ వ్యవస్థ దేశ సమగ్రతకి భంగం కలుగుతున్న ఒక ఈ దేశాన్ని ప్రేమించేవాడికి, సమాజాన్ని భవిష్యత్తు కోరుకునేవాడికి నేను వాటి ఎవరు అంటే ఎవరు కూడా సమస్యల్ని పైపైన చెప్తున్నారు, కానీ లోతులకి వెళ్ళి మాట్లాడట్లేదు, దాన్ని ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో చెప్పట్లేదు అనే ఉద్దేశంతో నేను పార్టీ పెట్టడం జరిగింది. ఇదే నేను ప్రధానమంత్రి దృష్టి, ప్రధానమంత్రి గారు అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న శ్రీ నరేంద్ర మోడీ దృష్టి గారు, నరేంద్ర మోదీ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాను. ఎందుకంటే ఇంత వెనుకబాటుతోంది మా ప్రాంతాల్లో, అడ్డగోలుగా మీరు చేసేసారు ఒక పద్ధతి పాటు లేకుండా. ఇదే కనుక మీరు ఇదే పద్ధతి కంటిన్యూ అవుతే రేపు పొద్దున్న మళ్ళీ మాకు ఉత్తరాంధ్ర ఉద్యమం వస్తుంది, అది కళింగాంధ్ర ఉద్యమంగా మారుతుంది, అలాగే మాకు రాయలసీమ ఉద్యమాలు వస్తాయి, అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లా ఇలాంటి ప్రత్యేకమైన ఒక విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొంటాం. ఇది సక్సెసివ్ లీడర్షిప్ చేసిన తప్పులకి. నాకు బాధ కలిగింది ఏంటంటే, ఎందుకు ఇంత జాగ్రత్తగా, ఎందుకు ఇంత మందితో మీతో మమేకం అడుగుతున్నానంటే, ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ క్లాస్ చేసే తప్పులకి 294 ఎమ్మెల్యేలు కానీ, ఒక 42 ఎమ్మెల్యేలు తీసుకున్న డెసిషన్కి కొన్ని కోట్ల మంది ప్రజలు సఫర్ అవ్వాల్సి వస్తాయి. తెలంగాణ విడిపోయినప్పుడు ఆంధ్రోళ్ళు ఇవన్నీ తిట్టింది, దీన్ని బాధపడింది ఎక్కువ, గ్రాస్ రూట్ స్థాయిలో సఫర్ అయింది, క్షేత్ర స్థాయిలో బాధపడింది ఎక్కువ ఉత్తరాంధ్ర ప్రజలు. ఎందుకంటే ఎక్కువ మీరు చెప్పినట్టుగా 15 లక్షల మంది ప్రజలు
మారుమూలు ఉండేటప్పటికి ఎరా మీరు మీరు మీ ఊరు పోరా అని చెప్పి ఈ తిట్టేటప్పటికి పాపం వాళ్ళందరూ చాలా బాధపడి నాకు చెప్తా ఉండేవాళ్ళు. నువ్వు లాస్ట్ టైం కూడా చెప్పి మా తోటలో కూడా నాకు ఒక 8 ఎకరాల తోటలో ఒక ఆయన చనిపోతే పూడ్చిపెట్టడానికి ఆయన పెట్టలేదు, ఎందుకంటే ఇక్కడ వాడి కదా ఆంధ్రవాడు అని చెప్పి. ఆయన కూడా ఇక్కడి నుంచి ఉత్తరాంధ్ర నుంచి వలస వచ్చిన కార్మికుడు. అంటే ఎప్పుడు కూడా పొలిటికల్ క్లాస్ తీసుకున్న డెసిషన్కి సఫర్ అయ్యేది వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ స్థాయి అంతా బాగానే ఉంటారు, కానీ సఫర్ అయ్యేది అంతా క్షేత్రస్థాయిలో ఉండే వెనుకబాటుకు చెందిన ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి తిన తరగతులు సఫర్ అవుతారు. నాకు ఇవన్నీ చూసి ఇంకొకసారి నా చేతి నాకు అవగాహన నుండి ఈ పరిస్థితి ఇంకోసారి రాకుండా అసలు ఏవైతే ఉన్నాయో ఈ నేపథ్యంలో ఏమున్నాయో తెలుసుకోవాలని చెప్పి నేను ఈ యాత్ర స్టార్ట్ చేశాను. దాంట్లో భాగంగా మీ ముందుకు వచ్చాను. అందరు చెప్పినట్టుగా ముఖ్యంగా దేనికైనా సరే ఈ పొలిటికల్ క్లాస్ చేసే తప్పులు స్థానికత రాజకీయ స్థానికంగా రాజకీయ నాయకులు కానీ అర్థం చేసుకుంటే ఇది ఖచ్చితంగా బాగుపడుతుంది. అలాగే వైజాగ్లో కూడా ప్రతి చోట వెళ్తున్నప్పుడు స్థానికంగా మమ్మల్ని అర్థం చేసుకునే రాజకీయ నాయకులు లేరు కాబట్టి ఇందాక మీరు అన్నట్టుగా వలస పక్షులు అనే పదం మీరు వాడారు. అది నేను ఒక పొలిటికల్గా దాన్ని రెచ్చగొట్టడానికో దాన్ని తీసుకోవట్లేదు. దాని వెనక చాలా సత్యం ఉంది, దాని వెనక చాలా అర్థం చేసుకోవాల్సిన ఒక ఆవేదన ఉంది. ఎందుకంటే స్థానికంగా కూర్చోబెట్టి మీరు గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతే వలస పక్షులు అంటే అభివృద్ధి వరకు అయితే ఉన్నారు, కానీ నిజంగా స్థానికంగా మనకి ఇన్ని వందల మురికి వాడలు ఉన్నాయి, 800 మురికి వాడల పైన ఉన్నాయి. వీటన్ని మీద దృష్టి పెట్టడానికి వైజాగ్ కానీ వైజాగ్లో అలాగే నేను శ్రీకాకుళం కూడా వెళ్తే అక్కడ కూడా ఎవరు కూడా దానికి నిజంగా రాజకీయ నాయకుల తాలూకు నిర్లక్ష్యం తప్ప నిజంగా అభివృద్ధికి బోల్డ్ ఉందని. ఎందుకంటే విపరీత పుష్క మన న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. నాకు అర్థం కాలేదు కేరళ లాంటి ప్రదేశం అయితే దీని ఇంత వలసలు ఎందుకు వెళ్ళిపోతున్నాయంటే నాకు అనిపించింది ఉద్దాన నెఫ్రోపతి కూడా నేను వెళ్ళి చూస్తే చాలా బాధగా నాకు అనిపించింది. ఇన్ని దశాబ్దాల నుంచి ఈ సమస్య ఉన్నప్పుడు దీన్ని ఎవరు ఎందుకు పట్టించుకోలేదంటే ఎవరికి దాని మీద పట్టించుకోవాల్సిన అవసరం ఉందా లేదంటే ఇది విల్ఫుల్ నెగ్లిజెన్స్ అని నాకు అర్థం కాల. ఒకసారి అనిపిస్తుంది ఈవెన్ మనకి నేను మన అరకు వీటంతకు వెళ్ళినప్పుడు అక్కడ యాంథ్రాక్స్ ఉందని చెప్పి చాలా పెద్ద పెద్ద బోర్డ్స్ అన్నీ ఉన్నాయి. చూస్తే పాపం ఈ యాంథ్రాక్స్ ఎక్కడో అమెరికాలో వెస్టర్న్ కంట్రీస్లో వచ్చింది, ల్యాబ్స్లో మ్యానుఫ్యాక్చర్ చేసింది. నాకు అర్థం కాదండి ఇక్కడ ఎలా ప్రత్యేకించి వస్తుంది. నాకు కొంతమంది కూడా ఏం చెప్పారంటే స్థానికంగా కానీ కొంతమంది స్థానిక మేధావులు కూడా చెప్పింది ఏంటంటే ఇంక్లూడింగ్ సీకేడీ కూడా నేను డాక్టర్ జోన్ అని ఒక ఆయన తీసుకొస్తే ఆయన చెప్పింది ఏంటంటే చాలా వియర్డ్గా ఉంది ఈ డిసీజ్. ఇది రోడ్డుకి 500 మీటర్స్లో ఇటు సైడ్ ఉంది, దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్ సైడ్ లేదు, ఒక జిగ్జాగ్ వెళ్తూ ఉంది. ఒక దీన్ని చాలా డిఎన్ఏ పరిశీలన జరపాలి, దీనికి ఒక మ్యాసివ్ డిఎన్ఏ టెస్ట్ జరపాలి వీటన్నిటికీ అని చెప్పారు. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఇందాక అందాక ఒక పెద్దలు అన్నట్టుగా నేను మాట్లాడినప్పుడు దాని మీద ఏదో 2-3 ప్రెస్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, కానీ వాస్తవ రూపానికి దానికి ఏం చేయట్లేదు. ఉదాహరణ నెఫ్రోపతి ఇది స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు కానీ వారికి ఇంట్రెస్ట్ లేకపోవటం, ఇక్కడ స్థానిక ప్రజల ఇంట్రెస్ట్ని గమనించకపోవటం, ఇవన్నీ ఇలా నెగ్లెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇది ఖచ్చితంగా ఉద్యమ స్వరూపం తీసుకొని ఉత్తరాంధ్ర 3 జిల్లాలు కానీ ఇంకేదో మనకి మిగతా జిల్లాలు కలుపుకి ఏదైనా నాకు తెలియదు భూగోళం మన జియోగ్రఫికల్గా ఏమేమి కలుస్తాయి అనేది, ఇది ఖచ్చితంగా ఒక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంగా దారితీసే పరిస్థితులు అయితే చాలా పుష్కలంగా ఉన్నాయి ఉత్తరాంధ్రకి. అలాంటివి జరిగితే మళ్ళీ అన్ని రకాలు ఇంకోసారి నష్టపోతాం. ఉద్యమ ప్రాసెస్లో చాలా విలువైన కాలం, చాలా విలువైన విద్యా వ్యవస్థ అంతా నాశనం అవుతుంది. అలాంటివి జరగకుండా నా వంతు నేను ప్రయత్నం చేయడానికి నేను మన సమస్యను దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను. ఎవరు కూడా గొడవలు పెట్టుకోవాలనుకో, కానీ తప్పదు అనుకున్నప్పుడు ఒకవేళ నేను ఈ ప్రాసెస్లో ఫెయిల్ అయితే అది ఖచ్చితంగా న్యాయం చేయలేనప్పుడు అది ఒక రాష్ట్రంగా తీసుకుంటే అది ఖచ్చితంగా మా అందరి కలెక్టివ్ ఫెయిల్యూర్. అది అలా జరగకుండా నా వంతు కృషి మీకు చేస్తాను తెలియజేసుకుంటూ.